తర్వాత ఇంకా గురువుని గురించి మనం చెప్పుకోవాలి అంటే శ్రీకృష్ణ పరమాత్మని గురించి చెప్పుకోవాలి శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఒక గురువు దగ్గర విద్య నేర్చుకున్నాడు ఎవరా గురువు గారు అండి మహర్షి కుచేరుడు కూడా ఈయనకి క్లాస్మేటు సహాధ్యాయుడు ఇద్దరు ఆయన దగ్గర చదువుకున్నారు సరే చదువు అంతా అనుకున్న తర్వాత దక్షిణ ఇస్తాను మీరు ఏదైనా అడగండి అని చెప్పిన అడిగారు గురుదక్షిణ ఇచ్చేటువంటి భాగ్యాన్ని కలిగించడం నాకు గురువుగారు అని చెప్పి నన్ను అన్నాడు అంటే అంటే గురువు యొక్క విశేషం గురించి ఇవాళ గురు పౌర్ణమి కాబట్టి గురువులందరి గురించి చెప్పుకోవడం మన భాగ్యం మళ్ళీ వస్తుందండి ఇలాంటి యొక్క అదృష్టం సంవత్సరానికి కానీ రాదు మళ్ళా అటువంటిది విశేషాలని చెప్పుకుంటున్నాం ఒకటొకటే సాందీప మహర్షి దగ్గర చెప్పుకుంటున్నాడు ఆయన విద్య నేర్చుకున్నాడు ఆయనకి విద్య నేర్చుకోవటం ఏమిటి ఆయనకి అన్నీ తెలుసు కాకపోతే ఈ ప్రపంచంలో ఆదర్శంగా ఉండాలి కాబట్టి భావితరం మనపోటి వాళ్ళందరికీ కూడా అదిగో శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఒక గురువు దగ్గర ఈ నేర్చుకున్నాడు అనేటువంటిది మనకి తెలియాలి కాబట్టి ఆయన ఆ విధంగా ఒక గురువు దగ్గరికి వెళ్ళాడు ఆయన పరిపూర్ణమైనటువంటి వాడు ఆయనకి రాందేమిటి అడిగితే ఆయన కూడా ఇదే అడిగి ఇదే చెప్పాడు శాంతి మహర్షి కృష్ణ నీకు నేను గురువుగారిని అని అనిపించుకునేటువంటి యొక్క భాగ్యం నాకు కలిగించవు నేను నీకు గురువునేమిటి నువ్వు శ్రీకృష్ణ పరమాత్మవి పరమాత్మయే నా దగ్గరికి వచ్చి నేర్చుకున్నాడనే యొక్క భాగ్యాన్ని నీకు నాకు ఇవ్వాలనిపించి ఇచ్చావు కానీ ఈ భాగ్యం చాలదా ఇంకా నేను కోరేదేమిటి నువ్వు శిష్యుడేమిటి నేను గురువు అయ్యా అని చెప్పిన అన్నాడు అంటే పాప గురుపత్ని ఉన్నదే లోప నుంచి బయటకు వచ్చింది సాందీప మహర్షి వారి యొక్క భార్య వచ్చి ఏమండీ పరమాత్మ ఆయన పరమాత్మ కదా మనకేదో ఒక చిన్న బాధ ఉన్నది నా బాధ ఆయన తీరుస్తాడు ఎట్లాగో అడగనే అడిగాడు కోరమని చెప్పినని ఆ బాధ కాస్త నేను అమ్మా చెప్పండి తప్పకుండా నేను ఇస్తాను దాన్ని నెరవేరుస్తాను అని చెప్పిన అన్నాడు ఆవిడన్నది నీటి గండంతో మన మా పిల్లవాడు కాస్త పోయినాడు ఆ పిల్లవాడిని కాస్త నాకు ఇప్పించబోయే అని అడిగింది గురువు గురువు యొక్క అడిగాడు కదా మరి ఇస్తాను అని చెప్పినని గురుదక్షిణ కింద అప్పుడు ఏం చేశాడంటే శ్రీకృష్ణ పరమాత్మ అగ్నిదేవుణ్ణి ప్రార్థన చేశాడు ఇది ఎందుకు చెప్పుకుంటానంటే ఒక గురు గురు పరంపరలో వెళుతూ ఉన్నప్పుడు గురువు గారికి ఒకటి వెళ్ళ చేయాల్సినప్పుడు ఆయనకి అన్ని సర్వజ్ఞుడు కాబట్టి ఆయన ఎవరిని ప్రార్థన చేయకపోయినా గురు పర్వతం తీసుకొచ్చి ఇవ్వగలడు కానీ అలా చేయడా ఎవరికి ఏది ప్రాధాన్యత ఇవ్వాలో వాళ్ళందరి చేత ఆ పనులన్నీ వారిని ప్రార్థించి చేశాడు అదే గురువు మనకి బోధించేటువంటిది ఆయన ఏం చేశాడంటే కమగ్నించను వైశ్వశృజమగ్నించెన్ వానహాన్ శరీరం ప్రత్యక్షన్ అన్నది వేదం అంటే ఏమిటి చాలా అగ్ని అగ్నిలో రకాలు ఉన్నాయి మనకి తెలిసిన అగ్ని చాలా మామూలు ఏదో గ్యాస్ పేలించుకోవటం అదే అగ్ని అనుకుంటాం మనం లేదా రెండు పొలం కలిగిస్తే అదే అగ్ని అనుకుంటాం ఇలా చాలా అగ్నిలు ఉన్నాయని చెప్పినని వేదం చెప్పింది వైద్యుత్ అగ్ని ఉంది ఇంకో అగ్ని అగ్ని సత్రియమై ఉంది అగ్ని ఉంది తర్వాత నాచికేతుగా అగ్ని ఉన్నది ఇట్లా చాలా అగ్నిల్లో ఉన్నాయి ఈ అగ్నిల్లో ఒక రకమైనటువంటి యొక్క అగ్నిని ప్రార్థన చేసి ఉపాసన చేస్తే శరీరాన్ని ప్రత్యక్షం చేస్తుంది ఆ అగ్ని ఆ అగ్నిదేవుడు అది చేసేటట్టు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు కమగ్ని చినుతే ఏమిటయా ఏ అగ్నిని ప్రార్థన చేస్తే ఏమిటి ఉపయోగము అని అడుగుతుంటే శిష్యుడు సమాధానం చెప్పాడు గురు శిష్యుల సమాధానంలో ఉంటుంది వేదంలో కమగ్నిం చిన్ వైశ్వసృజమగ్నిం చివానహ శరీరం ప్రత్యక్షేణ ఆ అగ్నిని ప్రార్థన చేస్తే ఆ అగ్నిదేవుడు ఇదిగో ఫలాన శరీరం అని చెప్పి ప్రత్యక్షం చేయించట అప్పుడు గురుదక్షిణిగా ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇది ఒక భాగవత కథ ఇది గురువు యొక్క విశేషాన్ని కూడా మనకి తెలియబరుస్తుంది